మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సార్వత్రిక ఎన్నికల్లో ప్రచార ఘట్టం ముగింపు దశకు చేరింది. మరికొద్ది గంటల్లో ఎన్నికల ప్రచార గడువు ముగియబోతోంది. దాంతో అన్ని పార్టీల అధినేతలు స్పీడ్ను పెంచి వీలైనన్ని ఎక్కువ నియోజకవర్గాలు తిరిగేస్తున్నారు. ఎక్కడికక్కడ సభలు నిర్వహిస్తూ ప్రత్యర్థులపై విరుచుకు పడుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో ఫైనల్ టచ్ చేందుకు పార్టీలన్నీ కూడా బిజీ అయిపోయాయి. మే 13న పోలింగ్ జరగబోతూ ఉండటంతో 11న సాయంత్రంతో ప్రచారం క్లోజ్ కాబోతోంది. దీంతో ఇన్ని రోజులు ఓవైపు వేసవి ఎండలు, ఇంకోవైపు పార్టీల ప్రచారాలతో తెలంగాణ రాష్ట్రం ఫుల్గా హీట్ ఎక్కింది. ఇక 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు సైతం లెక్క చేయకుండా లోకల్ లీడర్సే కాకుండా జాతీయ నేతలు కూడా సుడిగాలి పర్యటనలతో దూసుకుపోతున్నారు. మాటకు మాట అంటూ పోటా పోటీగా ప్రచారాన్ని సాగిస్తూ అన్ని పార్టీల నాయకులు హోరెత్తిస్తున్నారు. గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం 100,000 కోట్లు ఇచ్చిందని, ఆ నిధులన్నీ కూడా అవినీతి ఏటీఎంలోకి వెళ్లాయని ప్రధాని మోదీ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపేటలో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రజలను దోచుకుంటున్నాయని అన్నారు పీఎం. ఇక బీఆర్ఎస్ సర్కారు కాళేశ్వరం పేరిట లూటీ చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే దారిలో వెళ్తుందని విమర్శించారు. हमने तेलंगाना के लिए लाखों करोड़ रुपए भेजे, लेकिन ये पैसे कहाँ गया? ये पैसा करप्शन का एटीएम लगाकर पहले बीआरएस ने अपनी जेब भरी और अब कांग्रेस भी उसी तरह तेलंगाना को लूट रही है. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పాలమూరు నిర్లక్ష్యానికి గురైందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. బీజేపీకి ఓటు వేస్తే రిజర్వేషన్స్ ను రద్దు చేయాలని తీర్పు ఇచ్చినట్లుగా ఆయన అన్నారు. ఇక బీజేపీ గెలిస్తే మతాల మధ్య చిచ్చు, మనుషుల మధ్య పంచాయతీ పెట్టి అభివృద్ధి ఎక్కడికక్కడ ఆగిపోతుందని ఫైర్ అయ్యారు రేవంత్. పాలమూరు జిల్లా అభివృద్ధిని అడ్డుకునేందుకు పాలమూరు ప్రాంత నేతలు కొందరు ఢిల్లీ సుల్తానులకు బానిసలై పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా, పాలమూరుకు రైలు రాకను అడ్డుకుంటున్నారని అన్నారు. డీకే అరుణ పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రేవంత్. ప్రజలల్ల నుంచి వచ్చిన నన్ను, నల్లమల ప్రాంతం నుంచి రైతు బిడ్డగా ఒక యువకుడిగా ఏ రాజకీయ నేపథ్యం లేకపోయినా కష్టపడి కింది నుంచి ముఖ్యమంత్రి పదవి వరకు వచ్చిన నన్ను నా జిల్లాకు వచ్చి అవమానిస్తావా? ఇది న్యాయమా? ఇది నీకు ధర్మమా? ఇవాళ సవాలు విసురుతున్న ఈ జిల్లాలో ఎవరినైనా అడగండి, ఏ యువకుడినైనా కదిలించండి, ఏ ఆడబిడ్డనైనా పలకరించండి, డీకేల చరిత్ర ఏందో, మీ రేవంత్ అన్న చరిత్ర ఏందో అడగమను. నరేంద్ర మోడీ, సాత్నగర్ అంబేద్కర్ చౌరస్తాలో బ్యాలెట్ బాక్స్ పెట్టండి. ఎవరు అవినీతి పరులో, ఎవరి దోపిడీదారులో, ఎవరు దొంగ సారాయమ్మిందో, ఎవరు కల్త్ కల్లమ్మిందో, ఎవరు ఇసుక దోసుకున్నారో, ఎవరు మట్టిని దోసుకున్నారో, ఎవరు కంకర కొల్ల కొట్టినరో, ఎవరు కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు అడిగినరో, ఎవరు రోడ్ల కాంట్రాక్టులు చేసినరో, ఎవరు రియల్ ఎస్టేట్ వాళ్ళను వసూలు చేసినరో, సవాలు చేద్దామా? సాద్నగర్ చౌరస్తాలో ఓటింగ్ పెడదామా? ఒకవేళ ఈ సాద్నగర్ చౌరస్తాలో నాది తప్పని తేలితే నేను అంబేద్కర్ సాక్షిగా ఈ చౌరస్తాలో ముక్కు నేలకు రాస్తా. ఒకవేళ డీకే కుటుంబమే కేడీ కుటుంబమని దొంగలు దోపిడీదారులు అంటే 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మీరు క్షమాపణ చెప్పాలి. నరేంద్ర మోడీ గారు, మీరేదో ఆశామాశ అనుకుంటున్నారు, అలకగా ఏదైనా అనొచ్చు అనుకుంటున్నారు, ఇది మీ గౌరవానికి మంచిది కాదు, మీ హోదాకి గౌరవం తెచ్చిపెట్టదు. మీరు ఈ దేశ ప్రధానమంత్రి,
మీరు మాట్లాడేటప్పుడు, మీరు ఆరోపణ చేసేటప్పుడు చూడండి ఎవరు ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరి చరిత్ర ఏందో కనుక్కోండి. పదేళ్లలో తెలంగాణకు మోదీ ఏం చేశారో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. నల్గొండ జిల్లా నకిరేకల్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనజాతర సభలో ఖర్గే పాల్గొన్నారు. మోదీ పాలనలో ఆయన మిత్రులే ధనవంతులు అయ్యారని విమర్శించారు. మోదీకి దమ్ముంటే అదానీ అంబానీలపై ఈడీ రైట్స్ చేయించాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు రాజ్యాంగాన్ని కాపాడేందుకు చివరి వరకు కూడా పోరాడతారని ఖర్గే అన్నారు. రాష్ట్రంలో 6 గ్యారంటీలను కాంగ్రెస్ సర్కార్ 100 రోజుల్లోనే అమలు చేసి చూపించిందని వివరించారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ కే లోగ్ సంవిధాన్ కో బదల్నా చాతే హై ఔర్ హమ్ చాతే హై జో సంవిధాన్ జవహర్లాల్ నెహ్రూ జీ డాక్టర్ అంబేద్కర్ నే బనాయా హై ఉస్ సంవిధాన్ కో హమ్ కభీ బదల్నే నహీ దేంగే. బీజేపీ చాతీ హై బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్ కో నికాల్నా, ఎస్సీకే రిజర్వేషన్ కో నికాల్నా, ఎస్టీకే రిజర్వేషన్ కో నికాల్నా ఔర్ గరీబో కో తంగ్ ఔర్ తబా కర్కే ఇస్ దేశ్ మే గులాం జైసే రఖనా ఏ ఆర్ఎస్ఎస్ ఔర్ బీజేపీ కా ఇరాదా హై. కాంగ్రెస్ పార్టీ సంవిధాన్ ఔర్ ఆరక్షణ కో బచానే కే లియే ఆఖరి దమ్ తక్ లడేంగే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లను కాపాడడానికి, భారత రాజ్యాంగాన్ని కాపాడడానికి తన చివరి శ్వాస వరకు పోరాటం చేస్తూనే ఉంటుంది. సర్కార్ బన్నే కే బాద్ ఆరక్షణ్ కి సీమా కో భీ హమ్ బడాయేంగే. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు చేసిందేమీ లేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. సిద్దిపేటలో ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. లోక్సభ ఎన్నికల్లో 3 పార్టీలు రంగంలో ఉన్నాయని, ఏ పార్టీ ఏం చేసిందో అందరికీ కూడా బాగా తెలుసని అన్నారు. ప్రజలు ఆ విషయాన్ని గుర్తు చేసుకుని ఓటు వేయాలని కోరారు. బీజేపీ ఎజెండాలో ఏనాడు కూడా పేదల అవస్థలు ఉండవు, పేదల మాట ఉండదు, రైతులు ఉండరు, చేనేత కార్మికులు ఉండరు, సామాన్య బడుగు బలహీన వర్గాల బాధలు కానీ ఉండవు. అది ఎంతసేపు పెట్టుబడిదారుల పార్టీ, కార్పొరేట్ల పార్టీ తప్ప సామాన్య జనుల పార్టీ బీజేపీ కానే కాదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. బీజేపీ ఎజెండాలో ఏనాడు కూడా పేదల అవస్థలు ఉండవు,